ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై కోట్ల విలువైన డ్రగ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డాయి ఐదు కిలోల కొకైన్ని సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు లావోస్ నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు మహిళల దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయి ట్రాలీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కింది భాగంలో డ్రగ్స్ అమర్చినట్లుగా గుర్తించారు వీళ్లంతా లావోస్ నుంచి హైదరాబాద్ వయా సింగపూర్ వచ్చినట్లుగా గుర్తించారు ఈ నలుగురు దగ్గర అధికారులకు అనుమానాస్పద వస్తువులు కనిపించాయి బాడీ లాంగ్వేజ్ కూడా తేడాగా ఉండడంతో వారిని నిలిపివేసి తనిఖీలు చేయగా ఈ డ్రగ్స్ బయటపడ్డాయి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లోని కింది భాగంలో డ్రగ్స్ ని అమర్చారు అదే మాదిరిగా ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొని పెట్టారు మొత్తం నాలుగు హ్యాండ్ బ్యాగ్లతో పాటు ఒక ట్రాలీని వాటి కోసం వాడుకున్నారు నలుగురు మహిళలు నేరుగా హైదరాబాద్ కు రాకుండా లావోస్ నుంచి సింగపూర్ కి చేరుకున్నారు అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లో హైదరాబాద్కి చేరుకున్నారు సింగపూర్ నుంచి డైరెక్ట్గా వచ్చే విమానాలపై నిఘా ఎక్కువగా ఉంటుంది తనిఖీలు స్ట్రిక్ట్ గా జరుగుతూ ఉంటాయి అందుకే వాళ్ళు ఏం చేశారంటే సింగపూర్ నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి ఫ్లైట్ మారి హైదరాబాద్కి వచ్చారు డొమెస్టిక్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసే వారిపై పెద్దగా అనుమానాలు ఉండవు అందుకే ఇలా స్కెచ్ చేశారు కదే ప్లాన్ తో హైదరాబాద్ వచ్చిన తర్వాత నలుగురు మహిళల కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తే అడుగున అనుమానాస్పదంగా పౌడర్లు దొరికాయి దీంతో పాటు ట్రాలీ బ్యాగ్ లో కూడా అదే రకమైన పౌడర్ కనిపించింది దాన్ని చూడగానే కోకైన్ అని తేల్చేశారు అధికారులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్కు తెచ్చిన డ్రగ్స్ ఎవరికి చేరవేస్తున్నారు అనే దిశగా దర్యాప్తు మొదలైంది లావోస్ కొంతమంది కలిసి కొంత డబ్బిచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డెలివరీ చేయాలని చెప్పినట్లుగా మహిళలు అన్నట్లుగా తెలుస్తోంది అయితే లావోస్ లో డ్రగ్స్ ఇచ్చిన వ్యక్తులు వ్యక్తులెవరు వాటిని హైదరాబాద్ లో రిసీవ్ చేసుకునే ఆ వ్యక్తులెవరు అని వివరాలను ఆరాధిస్తున్నారు డ్రగ్స్ దందాను పోలీసులు ఎంత కట్టడి చేసినా ఎక్కడో చోట మత్తు కాళ్ళ మహారాక్షసి ఉసులు కొడుతూనే ఉంది ఇప్పుడు డమ్ అయిన డ్రగ్స్ ఎవరి దగ్గరికి చేరుతాయో అనే దానిపై అధికారులు ఫోకస్ చేశారు